నమస్తే, వెల్కమ్ టు జై కిసాన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పెట్టుబడులు జోరు కందుకున్నాయి, ఫలించిన చంద్రబాబు అనుభవం. రెండు తెరాసాదే విజయం ఖాయం, విద్యార్థి సభలో ఎమ్మెల్సీ పల్లా వెల్లడి. భూ నిర్వాసితులకు భరోసా, సకాలంలో చెక్కుల వితారణ. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ప్రధానోపాధ్యాయుల బ్యాంక్ ఖాతాలో కాకుండా తమ బ్యాంక్ ఖాతాలలో వచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల కార్మికుల సంఘం కార్మికులు, టీఆర్ఎస్కేవి రాష్ట్ర వ్యవస్థాపకులు మంచే నర్సింహులు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు నలుమూలల నుంచి ఇలా సిద్దిపేట జిల్లాకు రావడం జరిగింది. సిద్దిపేట హైస్కూల్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా బయలుదేరినాం. మా సమస్యలు పరిష్కరించండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని కార్మికులు ఇలా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కనీసం వారికి 10,500 రూపాయల జీతం ఇవ్వాలని మేము కార్మిక విభాగం నుంచి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 8 గంటలకు వాళ్ళు స్కూల్కు వెళ్తే 5 గంటల్లో సాయంత్రం 5 గంటల దాకా పనిచేస్తా ఉన్నారు. అటెండర్ పని వాళ్ళే చేస్తున్నారు, స్వీపర్ పని వాళ్ళే చేస్తున్నారు, స్కావెంజర్ వాళ్ళే చేస్తున్నారు. 3 పని ఒక్కరు చేస్తే ఈ రోజు 2,500 జీతం ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా పోషించుకోవాలని ఇలా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం, ఇలా స్కావెంజర్లకు కనీసం 10,500 రూపాయలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఇలా పోషించుకునే పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వము కార్మికులను గుర్తించి ఇప్పటికైనా 10,500 రూపాయలు ఇవ్వాలని టీఆర్ఎస్ కార్మిక విభాగం నుంచి. ఫ్లెక్సీ వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మైదుకూరు పోలీసులపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పుట్టా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే పోలీసులు అధికారులుగా నియమించుకొని మైదుకూరులో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడి పోలీసులే స్వయంగా ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ను వెనక్కి ఇవ్వాలని పుట్టా అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రిప్రజెంట్ చేస్తే ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అసలు ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ప్రతి ఒక్కరి ఎమ్మెల్యేకి అన్ని రాష్ట్రంలో ఇస్తున్నారు. పక్కన కర్ణాటక ఉంది, తెలంగాణలో ఉంది, ఏ రాష్ట్రంలో కూడా ఉంది. మాకు ఒక్క రూపాయి కూడా ఇన్ఛార్జ్ పెట్టి ఇస్తున్నాం. ఆ ఇన్ఛార్జి ద్వారా 72,000 రూపాయలు ఆయన తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరేటప్పుడు మరి అక్కడ కొన్ని ఫ్లెక్సీలు వేసుకున్నాడు. మరి ఆ ఫ్లెక్సీ వేసుకున్నాడు కాబట్టి పాపం ఆ దారిలో ఎవరు పోయినట్టు తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ యాదవ్ పోయినాడు. ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అని చెప్పి మరి ఇమ్మీడియట్గా ఒక ఫ్లెక్సీ తీసుకొచ్చి అడ్డం పెట్టాను. మా దాన్ని వాళ్ళు కూడా అడ్డుకున్నారు. స్వయం పోలీసులు దగ్గర ఉండి పీకే పక్కన పడేస్తాను. నేను వెళ్తే కూడా ఒక ఇన్స్పెక్టర్ కనీసం ఒక శాసనసభ్యుడు అనేది గౌరవం ఉండలేకుండా ఏ రకంగా బిహేవ్ చేశాడంటే అంత నిజంగా చాలా బాధిస్తుంది. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆ ఇన్స్పెక్టర్ అక్కడ పనిచేస్తున్నాడంటే మరి నాకు అర్థం కాదు ఎక్కడ నుంచి వచ్చింది ఆ పవర్. అట్లా ఒక ఇన్స్పెక్టర్ ఆ రకంగా ఒక శాసనసభ్యుడి దగ్గర బిహేవ్ చేయడం అంటే నిజంగా టాలరేట్ చేయనటువంటి విషయం. ఎందుకంటే అతను స్వయాన సుధాకర్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అది వాళ్ళ యొక్క దొమ్మపొగులు. మరి అదే రకంగా వీళ్ళంతా చేయనరని చెప్పి ఆయనకు 72,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఉపాధ్యాయకు 4 సభ్యుల సంతకాలతో అవిశ్వాస నోటీసును అందజేశారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సభ్యులు సదాకేశవరెడ్డి, అనితా ప్రభాకర్లతో కలిసి జక్కుల మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షునిపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఉపాధ్యాయకు 4 సభ్యుల సంతకాలతో అవిశ్వాస నోటును అందజేశారు.
ప్రధమైన కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ 2017 ఏప్రిల్లో ఆయనని ఎన్నుకోవడం జరిగింది. సో ఆ రోజే మరి మంత్రులు మరి పెద్దలందరూ చెప్పడం జరిగింది, 1 ఇయర్ వరకు మీరు కొనసాగాలి, దాని తర్వాత డెఫినెట్గా అందరు మిగతా సభ్యులు కూడా అందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిగతా సభ్యులు అందరికీ 9 మంత్స్ ఇవ్వడం జరిగింది. సో మరి రామకృష్ణ గారి పీరియడ్ ఈ సంవత్సరం ఏప్రిల్లో 28కి ముగించింది. మరి అప్పటికి ఆయన ఈ రోజుకి ఆల్మోస్ట్ 4 మంత్స్ అవ్వడం జరిగిన మరి ఆయన ఇంకా జరగట్లేదు అసలు అంటున్నారు. మరి ఇలాంటి ఇష్యూస్లో మరి 1 ఇయర్ చెప్పినాక కూడా మంత్రులు చెప్పినాక కూడా మరి ఆయన జరగకపోవడం, మేము 4 మంత్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఈ రోజు ఆ రేపు అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాం, మరి ఆయన ఏ మేరకు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏంటంటే పబ్లిక్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవ్వట్లేదు, ఏ విధమైన మరి కొత్త ఇష్యూస్ని కూడా తీసుకొని రావట్లేదు. మరి ఈ ప్రాబ్లమ్స్ని స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళట్లేదు, మరి ఎన్నిసార్లు పెట్టినా మీటింగ్ కూడా పెట్టట్లేదు. సో ఇలాంటి ఒక పరిస్థితిలో మరి తప్పనిసరిగా మీరు మీ వాళ్ళ నో కాన్ఫిడెన్స్ కోసం పెట్టడం జరిగింది. సో మిగతా సభ్యులు కూడా అందరూ కూడా నలుగురు మీ వాళ్ళు పెట్టాము, సో మిగతా ఇద్దరు ముగ్గురు కూడా రెడీగా ఉన్నారు. సో వాళ్ళు కూడా సానుకూలంగా ఉండి మరి మంత్రులు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు కూడా పార్టీ గౌరవం ఉంచి మరి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారని ప్రభుత్వ విప్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు జరిగిన భారీ టీఆర్ఎస్ యువజన విద్యార్థి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో పాటు పెట్టుబడి సహాయం, రైతు బీమా పథకాలను పార్టీ విద్యార్థి యువజన సంఘాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతామనే ఉద్దేశంతో సాధ్యంగానే 2 లక్షల రుణమాఫీ కావచ్చు లేక ఉన్న వాటిని ఇంకా పెంచి ఏదో చేస్తామని చెప్పేసి ఆపద ముక్కులు మొక్కుతున్నారు. ప్రజలందరి యొక్క అనుభవంలో ఉన్నాయి వాళ్ళ కేసీఆర్ గారు చేసిన అన్ని పథకాలు, వారి స్వానుభవంలో ఉన్న పథకాలని వారి యొక్క మైండ్లోకి వెళ్ళి తీసేయలేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన యొక్క ఆపద ముక్కులు మొక్కుతున్నారు. అవి సరైనది కాదని నిజంగా ప్రజలకు నువ్వు ఏదైతే చేయగలుగుతున్నావో, నీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చేయలేని వాటిని నువ్వు ఎలా చేయగలుగుతావు? ఇవాళ నీవు అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో పంజాబ్లో కానీ అదేవిధంగా కర్ణాటకలో కానీ 2 లక్షల రుణమాఫీ నువ్వు ఒకటేసారి చేయలేకపోయినావు. నీ యొక్క ఇవాళ చెప్తున్న అనేక పథకాలు ఇక్కడ చెప్తున్న వాటిని ఆ 2 రాష్ట్రాల్లో నువ్వు చేయలేవనే ప్రకటించలేని మేనిఫెస్టోలో ఇవాళ నువ్వు ఇవాళ ప్రజలను మోసం చేద్దామని చూస్తే మాత్రం కైకలూరు బీజేపీ ఎంపీపీ బండి సత్యవతిపై తెలుగుదేశం ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించారు. నేడు జీవి సత్యవాణి అధ్యక్షతన ఎంపీపీపై బల నిరూపణ సమావేశం ఏర్పాటు చేశారు. పదిరిపల్లిగూడెం ఎంపీటీసీ బలే లక్ష్మణరావు సమావేశానికి హాజరు అయినందువలన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చట్టము 1994 యాక్ 13 సెక్షన్ 245 రూల్ 7 ప్రకారము అవిశ్వాసం రద్దు కాబడినదని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ప్రజాస్వామ్యం గెలిచిందని, మా 9 మంది అభ్యర్థులను టీడీపీ బలోపాలకు గురిచేసి బెదిరింపులకు దిగారని, మాకు మెజారిటీ లేనందువలన మేము అధికారం కోసం పాకులాడలేదని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మా యొక్క సభ్యులు మ్యాండేట్తో గెలిచిన వాళ్ళు 8 మంది, ఆ రోజున ఇండిపెండెంట్గా మా పార్టీ తరఫున ఇండిపెండెంట్గా గుమ్మడి పాటించి తీసుకున్నది ఒక సభ్యురాలు, 9 మంది సభ్యులు. ఈ 9 మంది సభ్యుల్ని వాళ్ళకి భయపెడుతూ, ధనాన్నిచ్చుకుతూ లేకపోతే భయపెడుతూ ఏదో రకంగా వాళ్ళని నయానా భయానా వంచి భయపెట్టి తీసుకెళ్ళిపోవాలని ఆలోచన చేశారు ఈ తెలుగుదేశం నాయకులంతా కూడా. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. మేమైతే మా సభ్యులను కాపాడుకోవడానికి, అమ్మా మన జగనన్న మనకు సీట్ ఇచ్చాడు, మనకు ప్రజలందరూ కూడా జగనన్న తరఫున ఓట్లు వేశారు, ఆ విశ్వాసం కోల్పోకండి, రేపు ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటారు, అలాంటి చీత్కారం మనకు అవసరం లేదు, విలువలు కలిగినటువంటి రాజకీయాలు మీరు అలవాటు పడితే
రేపు రాబోతున్నది జగనన్న రాజ్యం, జగనన్న పాలన రాజన్న రాజ్యం వస్తుంది. మీకు మరింత విలువలు పెరిగి ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముతారు, ప్రజలు మిమ్మల్ని ఆశ్వదిస్తారని మేము చెప్పుకుంటూ వస్తే అందరూ కూడా నిజంగా 8 మంది ఆడబిడ్డలు ఒకే ఒక మగాడు మా ఎంపీటీసీలు అందరూ కూడా. మాకు 9 మంది ఎంపీటీసీలు ఉన్నా ఏ రోజున కూడా మేము ఎంపీటీసీ కావాలో, మాకు మా ఎంపీపీ కావాలో వైసీపీ కావాలని కోరం. ఎందుకంటే మాకు మెజార్టీ లేనప్పుడు కౌడుపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ పద్మ నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కాళేశ్వరం భూ నిర్వాసితుల పరిహార చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక వరమని, దీనికోసం మన మండలంలోని వెంకటాపుర గ్రామస్తులకు సంబంధించిన భూమి కాలువలో భాగంగా కోల్పోతున్న రైతులందరికీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. మీరందరూ కూడా త్యాగం చేస్తున్నట్టు లెక్క, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ పోతున్నదంటే, ఇవాళ కెనాల్ వస్తున్నదంటే, మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా తయారైతే తెలంగాణ రాష్ట్ర దరిద్రం పోతుంది, మెదక్ జిల్లా దరిద్రం పోతుంది, అందరం కూడా సస్యశ్యామలంగా మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. మరి కౌడుపల్లి మండలంలో ఇది ఒకటే గ్రామం నుంచి వెళ్తున్నది. మీరందరూ కూడా మరి త్యాగం చేసి భూమిని ఇచ్చినందుకు మీకు పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నా. ఇంకా సాధ్యమైనంత వరకు కూడా చూద్దాం. మరి నాతోటి కూడా అయినంత వరకు మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మీరు ఒక్క గిరిగిరి చేయకుండా ల్యాండ్స్ ఇచ్చారు కనుక తప్పకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని కూడా నేను గట్టిగా మీకు మాటిస్తున్నా. వెంకటాపూర్ గ్రామస్తులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే భూములు పోయినాయో వాళ్ళందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానది మీకు నేను గట్టి. రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ 2 చేతుల పని కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. సమీకృత మత్స్య శాఖ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేశారు. ఉమ్మడి జిల్లాలో 3 విడతలుగా 10,50,00,000 చేప పిల్లలను పంపిణీ చేపట్టామన్నారు. మత్స్య సహకార సంఘ అధ్యక్షుడు సత్యనారాయణ గారితో మా ప్రతినిధి రామ్ కొండ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రశ్నంగా చేపట్టిన కులవృత్తులకు ఈరోజు యాదవ్స్ కావచ్చు, అలాగే ముద్రరాజు మత్తరాశి కూడా కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు సమానంగా తీసుకొస్తున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏదైతే మత్స్యశాఖ కావచ్చు, మత్స్యశాఖకు సంబంధించిన కూడా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మనకు మనమోని సత్యనారాయణ జిల్లా సహకార చైర్మన్ ఉన్నారు, వారిని మరి వివరాలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం సార్ చెప్పండి, ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మత్స్యకార్మికులకు ఉచిత చేప పిల్లలు 3వ విడతగా ప్రారంభం చేయబోతున్నారు, ఇప్పుడు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు దాని గురించి మీరు చెప్పండి. మనకు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 3వ విడతల 10,50,00,000 చేప పిల్లలు అవసరం ఉందని నిర్ధారించడం జరిగింది. దానికి అనుగుణంగా మన వనపర్తి జిల్లాలో వృద్ధంగా కార్యక్రమం నడుస్తుంది. లిఫ్ట్ పైన మన కృష్ణా జిల్లాలో రావడం ద్వారా లిఫ్ట్ ద్వారా చెలు నిండుతున్నాయి. అక్కడ స్టార్ట్ అయిన దాదాపు 3 మండలాలకు కూడా సప్లై చేయడం జరిగింది. ఇంకోటి మహబూబ్నగర్లో కూడా మక్తల్ ఏరియాలో కూడా మక్తల్ తాలూకా మొత్తానికి కూడా చేపలు విడవడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి నవపేటలోనే వర్షాలు పడ్డాయి, అక్కడక్కడ నీళ్ళు రావడా అక్కడ కూడా చేపలు విడవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో సమృద్ధిగా చెరువు నిండితే 10,50,00,000 చేపలు అవసరం పడుతుంది. దానికి అంతా కూడా ప్రభుత్వం టెండర్లు వేసి ప్రక్రియ సిద్ధంగా ఉంది, కాంట్రాక్టులు కూడా ఏనికి సిద్ధంగా ఉన్నారు. అవి వేయాలంటే ఎందుకంటే అంతటా సమృద్ధిగా నీళ్ళు లేవు కాబట్టి మత్స్య సహకార సంఘాలకు మేము కానీ అధికారులు కానీ సూచన ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే 40-50% నీళ్ళు వస్తాయో వాళ్ళు దరఖాస్తు రూపకంగా తెలియజేస్తే తప్పకుండా మేము ఏర్పాటు చేసి
మేము కానీ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ఆ సంఘాలతో సమాతమై వాళ్లకు ఆ చెరుకు సరిపోయిన క్వాంటిటీ, మూడు రకాల చేపలు బొచ్చాయి, రోహిట, బంగారతి అనే రకాలు ఈ పల్లెటూరు చెరువుల్లో మూడు రకాలు ఇడిస్తేనే దానికి మూడు రకాల సరిపోయిన మేత దొరుకుతుంది. చేపలు ఎదగడానికి వీలుంటుంది కాబట్టి ఆ విధంగా చేపల సీడు కొనసాగుతుంది, ఆ ప్రక్రియ నడుస్తుంది. ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు అంటే గ్రామీణ స్థాయిగా ఉన్న చెరువులు కూడా గతంలో ఇచ్చిన చేప పిల్లలు అంటే ఏదైతే ఇచ్చిన చేప పిల్లలకు పెరిగేలేవని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అంటే చెరువులు ఎక్కువ ఎంత పర్సెంట్ నిండితే వాళ్ళకి చేపలు పంపిణీ చేస్తారు? అంటే ఇప్పుడు మనము 40% 50% నీళ్ళు తక్కువ వస్తే చేపలు ఇడిస్తే ఏమవుతుందంటే అక్కడున్న పక్షులు కానివ్వండి, కొంగలు కానివ్వండి, ఇంకోటి నీళ్ళు తక్కువ ఉంటే వేరే జంతువులు తినడానికి ఆస్కారం ఉంటుంది, దానికి మేత కూడా దొరకదు. కాబట్టి నీళ్ళు కూడా రైతులు పొలాలకు తీసినా వర్షాలు అంతటి లాగిపోయినా కూడా చేపలు పెరగడానికి వీల్లేకుంటుంది. కాబట్టి ఆ స్థాయి నీళ్ళు వస్తేనే చేపలు విడవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇంతకు పోయిన సంవత్సరము చేప పిల్లలు పెరగలేదని కొద్దిగా వార్తలు వస్తున్నాయి, అది అవాస్తవము. ఎందుకంటే 99% బ్రహ్మాండంగా ఎదిగినాయి. ఎందుకంటే టోటల్గా మనము ఉమ్మడి జిల్లా కానీ అంతటా కానీ ఎక్కడ కూడా ఎదగలేదు, పెరగలేదంటే మనం దానికి సమాధానం చెప్పొచ్చు, అది కాంట్రాక్టర్ లోపం అని కూడా చెప్పొచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో నీళ్ళు తక్కువ వచ్చినా కూడా ఎక్కువ చేపలు, ఎందుకంటే పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చినప్పుడు ఎన్ని చేపలు ఇస్తామో అన్ని చేపలు ఇవ్వడం ద్వారా, ఇంకోటి మనం ఇచ్చిన సీడు కాకుండా మత్స్యకారులు మిగతా ఎక్స్ట్రా కూడా చాలా మటుకు తెచ్చిపోసుకున్నారు. దానికి సరిగైన నీళ్లు లేక, సామర్థ్యమైన నీళ్లు లేక, ఆహారం దొరకక అవి స్టక్ అయ్యి పెరగలేని కారణాలు ఉన్నాయి. ఇంకొక చోట్ల రైతులు వ్యవసాయం చేసుకోవాలి కాబట్టి పంటలకు నీళ్లు తీసినందుకొరకు కూడా నీళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత మనకు తల్లి తుమ్ము వరకు గుంతల మట్టి సిగం వరకే నీళ్ళు ఉండడం ద్వారా సరైన ఆహారం దొరకక కూడా పెరగలేదు. ఇంకోటి కొన్ని చెర్లలో బ్రహ్మాండంగా అనుకున్న స్థాయికి కంపల్సరీ 100% కూడా పెరిగినాయని కూడా చాలామంది మత్స్యకారులు చెప్పడం జరుగుతుంది. మేము కూడా కొన్ని చెర్లకు పోయి చూడడం జరిగింది, చాలా మటుకు అనుకున్న స్థాయిలో పెరగడం జరిగింది. ఇంకొక 1-2% కూడా సీడు లోపం ఉండొచ్చు, ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ ఇది. ఎందుకంటే ఈ సీడు హైబ్రిడ్ సీడ్ అనేది బ్రీడింగు 1-2 సార్లు చేస్తేనే బ్రహ్మాండంగా సైజు వస్తుంది. వాళ్ళు దురాశ పడి 3-4 సార్లు చేస్తే కూడా ఆ సీడు కూడా కొద్దిగా రావచ్చు, 1-2%, అది కూడా కాదనలేం. ఈ సంవత్సరము గట్టిగా ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, అది మా కాంట్రాక్టులపై గట్టి నిఘా పెట్టి సరైన సీడ్ అని గుర్తించి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి అటువంటి లోపాలు ఏం జరగకుండా వచ్చని కూడా నేను భావిస్తున్నా, జరగదని కూడా నేను భావిస్తున్నా. ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉండొచ్చు, గద్వాల ప్రాంతం, ఏదైనా నదీ ప్రాంతిక ప్రాంతంలో అక్కడ చెరువులు ఏర్పాటు చేసి క్యాట్ఫిష్ కూడా రవాణా చేస్తున్నారు, క్యాట్ఫిష్ కూడా అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు, దానిపైన మీరు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం గద్వాల ఏరియాలో నడుస్తుందనేది తెలుసు. ఇంతకుముందుకు తెలిస్తే కూడా మా అధికారులు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందిని తీసుకొని వాళ్ళ సహకారం తీసుకొని దాడులు చేసి ఆ క్యాట్ఫిష్ కానివ్వండి, మిగతా అన్అఫీషియల్గా చేపల చెరువులు తోయిన వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఎక్కువ మటుకు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, రాయలసీమకు సంబంధించిన వాళ్ళు, ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా అని గుర్తించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు పొలాలు కొని కొన్ని సంవత్సరాలు కూడా కార్యక్రమం చేస్తారని మనం వచ్చిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని గద్వాలో చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ మంత్రి వర్యులు కూడా గద్వాలో చెప్పడం జరిగింది, అధికారులకు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఈ క్యాట్ఫిష్ అనేది కానీ మనకు అనుమతి లేని చెర్లను కూడా ధ్వంసం చేసి నిజమైన మత్స్యకారులకు న్యాయం చేయాలని కూడా గౌరవ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ 2-3 రోజులనే కొనసాగి మన పోలీసు శాఖ సహకారంతో తప్పకుండా దాన్ని అరికట్టి నిజమైన మత్స్యకారులకు, నిజమైన మత్స్య సంపదకు న్యాయం చేయకూడనికే తెలంగాణ ప్రభుత్వం కానీ మా
అధికార యంత్రాంగం కానీ ఉంది. మా దృష్టికి కూడా వస్తే తప్పకుండా అధికారులకు మిగతా వారికి సలహా సూచనలు ఇచ్చి మా సహకారం కూడా అందించి ఎట్టి పరిస్థితులు దాన్ని నిర్మూలించడానికి కూడా మేము కంకణం బదులు ఉన్నాం. అయితే ఏదైతే మత్స్యకార్మికులకు అయితే సబ్సిడీ రూపంలో ఇచ్చినటువంటి వస్తువులు కావచ్చు, ఇప్పటివరకు జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు అభ్యర్థులు చేసుకున్నా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ వస్తువులు కావని, వలలు కావని, ఏదైతే వెహికల్ కావచ్చు. ఇప్పుడు మత్స్య సమీకృత అభివృద్ధి పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ చేపలు ఇస్తున్నాము. ఈ పనిముట్లు కూడా లక్షలాది రూపాయల విలువ గల పనిముట్లు ఉంటాయి. వలలు, వ్యక్తిగత వలలు కొనాలంటే దాదాపు 20-30 వేల రూపాయలు ఒక్క వ్యక్తికి అవుతుంది. అది గమనించి ప్రభుత్వము కేవలము 5,000తోనే అతనికి సరిపోయే రకరకాలకు సంబంధించిన 4-5 ఐటమ్స్ వలలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి వ్యాపారం చేసుకోవడానికి యువత, ఎందుకంటే ఒకప్పుడు మా మత్స్యకార మహిళ, మా మహిళా తల్లులు గంపపైన చేపలు అమ్ముకుంటూ పోతుంటే అసభ్యంగా ఈగలకు కానీ దోమలకు కానీ ఎండకు కూడా నష్టపోయి చాలా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని గమనించి ప్రభుత్వము ఈ యువతకు ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో మోపేడ్స్ నూనెలు అందించి ఐస్ బాక్సు 50-70 కిలోలు క్వింటాలు ఐస్ బాక్సులను ఇచ్చి దాంట్లో పరిశుభ్రమైన చేపలు వేసి ఐస్ వేసుకొని నాణ్యత గల చేపలను పల్లెటూరులో తీసుకుపోయినట్లయితే తప్పకుండా తీసుకుంటారు. కాబట్టి 10,500 మందికి దాదాపు 10,500 మందికి ఈ ఉమ్మడి జిల్లాలో మోపేడ్స్ నూనెలను త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా మత్స్యకారులు 20% సబ్సిడీ 20% మన కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఈ నెల 28 వరకు డేట్ ఉంది. అందరూ కట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా సెప్టెంబర్ 15 నుంచి లాస్ట్ వరకు కూడా అందరూ కూడా మత్స్యకారులందరూ కూడా ఈ స్కీములు అందియడానికి ప్రభుత్వం కూర్చునించడంతో ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి జిల్లా అధ్యక్షుడు మనమోహన్ సత్యనారాయణ చెప్పారు. అలాగే ఈసారి 3వ విడతగా చేపల పంపిణీ కార్యక్రమం కూడా 10,50,000 చేపల పంపిణీ కార్యక్రమం కూడా అన్ని విధాలుగా ఏర్పాటు చేశామని చెప్పి వాళ్ళు వివరించారు. కెమెరా పర్సన్ కిరణ్ గౌడ్తో రామకొండ, జయకిషన్ టీవీ, మహబూబ్ నగర్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.